జీ సత్యం అండి. నేను ఈ ప్రొఫెషన్లో 1974 నుంచి ఈ ప్రొఫెషన్ ఉన్నాను. నేను ఒక 6-7 ఇయర్స్ మద్రాసులో పర్ఫెక్ట్ ప్రొఫెషనల్గా వర్క్ నేర్చుకొని హైదరాబాద్లో 1996లో ఫ్యాషన్ స్టూడియో పెట్టాను. అప్పటి నుండి సినీ మీడియా కూడా మనకు షిఫ్ట్ అయింది కాబట్టి తెలుగు ఆర్టిస్టులను చాలామంది ప్రొఫైల్ చేసి మన తెలుగు మీడియాకు నేను పరిచయం చేశాను ఆల్మోస్ట్. అదే కాకుండా ఫోటోగ్రాఫర్లో కూడా నాకున్న నేను ప్రాక్టీస్ చేసిన నాలెడ్జ్ని 10 మందికి పంచిపెట్టాలన్న ఉద్దేశంతో నేను వర్క్షాప్స్ చేశాను, కాంట్రాక్ట్ చేశాను. ఆల్మోస్ట్ 23 జిల్లాల్లో వర్క్షాప్లు చేశాను. స్పెషల్గా ఈరోజు విశాఖపట్నం ఫోటో ఎక్స్పో సందర్భంగా దీని ఆర్గనైజరు అప్పారావు గారు మరి సుబ్రహ్మణ్యం గారు దాని వాళ్ళు వాళ్ళందరూ కలిసేసి సత్యం గారి వర్క్షాప్ ఇక్కడ పెట్టిస్తే డిస్టిక్ ఫోటోగ్రాఫర్లకు తెలుగు భాషలో పర్ఫెక్ట్గా ప్రాక్టికల్ వర్క్షాపు చేయగలుగుతారని నన్ను పిలిపించారు. సో అదేవిధంగా నేను తక్కువ అమౌంట్ తోటి అందరికీ అందుబాటులో వర్క్షాప్ చేశాము. చాలామంది పిల్లలను ఎడ్యుకేట్ చేయాలి, కానీ దినదినము కొత్త ఎక్విప్మెంట్ తోటి డిజిటల్ ఎక్విప్మెంట్ రావటం వల్ల ఫోటోగ్రాఫర్లు సడన్గా ఉన్న నాలెడ్జ్ని కోల్పోవాల్సి వచ్చింది. సో టోటల్గా ఏం చేస్తున్నారంటే మనకు కెమెరా కొనడం, దానిలో ఉన్న ఆప్షన్ తోటి పనిచేస్తున్నారు. ఫోటోగ్రాఫర్లు ఎంతో అనుభవం ఉన్నా కానీ మళ్ళీ అమేచర్ లాగా తయారైపోయినారు. సో వాళ్ళకు నాలెడ్జ్ పంచుదామని కెమెరాలు ఉన్న ఆప్షన్స్ దాన్ని ఎలా వాడుకోవాలి, దాని యొక్క ఆపరేటింగ్ ఎలా చేయాలి. ఎందుకంటే ఫోటోగ్రాఫీ అన్నది ఇంతకుముందు ప్రాక్టికల్గా ఉండేది, ఇప్పుడు సైన్స్కి సంబంధించింది కాబట్టి, కలర్ టెంపరేచర్కి సంబంధించింది కాబట్టి ఎప్పుడు రికార్డ్ అయ్యే డేటా లెన్స్ త్రూ, అప్పుడు 35 ఫిల్మ్ మీద రికార్డ్ అయ్యేది, ఇప్పుడు సీసీడీ మీద రికార్డ్ అవుతుంది కాబట్టి మనకు ఎలక్ట్రానిక్ ఎప్పుడు ఇమేజ్ టైప్ అయిందో. సో మనకు ఇక్కడ ఫోటోగ్రాఫర్లకు దాన్ని కలర్ టెంపరేచర్ తోటి ఆపరేట్ చేయలేక చాలామంది ఫోటోగ్రాఫర్లు బాధపడుతున్నారు. వాళ్ళందరికీ నేర్పించాలనే ఉద్దేశంతో ఈ విశాఖపట్నం అసోసియేషన్ వాళ్ళు సెక్రటరీ ప్రెసిడెంట్ మధు గారు, కృష్ణప్రసాద్ గారు వీళ్ళందరూ చాలా బాగుంది వర్క్షాప్ సార్, మేము కూడా మా పిల్లలకు ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్నాము అని నాతో ఈరోజు మాట్లాడారు. సో నేను కూడా తోటి మిత్రులకు ఫోటోగ్రాఫర్లకు నా దగ్గర ఉన్న నాలెడ్జ్ని పంచిపెట్టాలన్న ఉద్దేశంతో వాళ్ళకు మాటిచ్చాను. ఎక్స్పో కూడా బ్రహ్మాండంగా జరిగింది, చాలా బాగా జరిగింది. తెలియజేసి ఇక్కడ ఫోటోగ్రాఫర్లకు నాలెడ్జ్ 0 అని కూడా నాకు తెలిసింది. ఏమి తెలియకుండా ఒక ఆటో మీద ఆధారపడి, ఒక హాబీ ఫోటోగ్రాఫరు ఎలా ఆధారపడి ఆటో మీద చేస్తున్నారో, ఇక్కడ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కూడా ఆటో మీద ఆధారపడి చేయడం జరుగుతుంది ఎందుకంటే తెలియక. సో దాన్ని సవరించి వాళ్ళని మంచి ఫోటోగ్రాఫర్లో తీర్చిదిద్దాలని అసోసియేషన్ కోరారు. నేను అదేవిధంగా తక్కువ అమౌంట్ తోటి కొంతమంది హెల్పింగ్ అండ్ ల్యాబ్ వాళ్ళ సహకారంతో సోషన్ వాళ్ళు ఈరోజు నా దగ్గరికి వచ్చి మాట్లాడారు. నెక్స్ట్ మంత్ తక్కువ ఫీజు తోటి విశాఖపట్నంలో ఉన్న గ్రామాల ఫోటోగ్రాఫర్లకు నేర్పిద్దామని వాళ్ళు ప్లాన్ చేశారు. దానికి నెక్స్ట్ మంత్ మేము వర్క్షాప్లు పెట్టి సర్వసాధ్యంగా అందరికీ ఫోటోగ్రాఫర్లకు ఒక అమూల్యమైన విద్యను, వాళ్ళకి కావాల్సిన కెమెరా ఆపరేటింగ్, లైటింగ్ సిస్టమ్ గురించి, పోజ్ కంపోజ్ గురించి నేర్పిద్దామని వాళ్ళు ప్లాన్ చేశారు. కాబట్టి ఫోటోగ్రాఫర్ ఎవరైనా నేర్చుకోవాలంటే విశాఖపట్నము ప్రెసిడెంట్ మధు కానీ అసోసియేషన్ వాళ్ళని ఎవరు కలిసినా కానీ వారిని కలవండి, మీరు నాలెడ్జ్ పెంచుకోండి, అందరూ మంచిగా ఉండండి అని నా కోరిక.